కృష్ణా జిల్లా గుడివాడలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గతంలో వినియోగదారులకు తోపుడు బండ్లు పంపిణీ చేసిన టీడీపీ నేత వెన్నిగండ్ల రాము ఎన్నికల కోడ్ పేరుతో ఆ బండ్లకు అధికారులు బ్లాక్ కలర్ వేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పంపిణీ చేసిన గృహాలు, పాఠశాలలకు, రేషన్ వాహనాలకు వైసీపీ రంగులున్నా పట్టించుకుని అధికారులు తోపుడు బండ్లపై అత్యుత్సాహం ప్రదర్శించడంపై తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి. అధికారుల తీరుపై రాష్ట ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్తానని వెన్నిగండ్ల రాము హెచ్చరించారు. కృష్ణా జిల్లా గుడివాడలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గతంలో వినియోగదారులకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు టీడీపీ నేత వెన్నిగండ్ల రాము. ఎన్నికల కోడ్ పేరుతో ఆ బండ్లకు అధికారులు బ్లాక్ కలర్ వేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పంపిణీ చేసిన గృహాలు, పాఠశాలలకు, రేషన్ వాహనాలకు వైసీపీ రంగులున్నా పట్టించుకుని అధికారులు తోపుడు బండ్లపై అత్యుత్సాహం ప్రదర్శించడంపై తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి. అధికారుల తీరుపై రాష్ట ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తానని వెన్నిగండ్ల రాము హెచ్చరించారు. కృష్ణా జిల్లా గుడివాడలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గతంలో వినియోగదారులకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు టీడీపీ నేత వెన్నిగండ్ల రాము. ఎన్నికల కోడ్ పేరుతో ఆ బండ్లకు అధికారులు బ్లాక్ కలర్ వేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పంపిణీ చేసిన గృహాలు, పాఠశాలలకు, రేషన్ వాహనాలకు వైసీపీ రంగులున్నా పట్టించుకుని అధికారులు తోపుడు బండ్లపై అత్యుత్సాహం ప్రదర్శించడంపై తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి. అధికారుల తీరుపై రాష్ట ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తానని వెన్నిగండ్ల రాము హెచ్చరించారు.